దర్శన క్రింద మూడవ ఎనిమిదవ వచనం పలుకుతుంది ప్రభు పేరిట మనం వెళ్ళినప్పుడు మూయపడిన ప్రతి తలుపులను ఆయన తరస్తాడు ఇప్పుడు చూస్తున్నాం ఈ వీడు లోపల వచ్చాడు రాజు తన భార్యతో రాణితో వచ్చిన వెంటనే ఆయన మొదటిగా కన్ను ఎక్కడ పడుతుంది నెహేమ మీద అక్కడ ఆయన కూర్చొని పట్టడానికి కొందరు ఉన్నారు ఆయనకి ప్లేటు పెట్టడానికి కొందరు ఉన్నారు ఆయనకు రొట్టెను పెట్టి భోజనం పెట్టుటకు తరువాతనే నెహేమియా ముఖమును ఈయన చూడాలి చూడాలని ఆశించినా కూడా కానీ దేవుడు ఏం చేశాడు చూడు మొదటిగా వచ్చిన వెంటనే నెహేమియా ముఖమును ఆయన మాత్రం కాదు ఆయన భార్య కూడా చూసి అయ్యా నీ ముఖం ఎందుకు ఇలా వాడిపోయినది వెంటనే నెహేమియా ఒక్క క్షణంలో తన కన్నులను పైకి లేపి తండ్రి నీకు స్తోత్ర నాయనా నాకు అవకాశం ఇచ్చావు అని చెప్పి తన ఇస్రాయేల్ను చూచి ఇస్రాయల్లోనే ఆ ఎరుసలేం గోడ కూలిపోయిందని దాన్ని నిర్మించుటకు దేవుడు నన్ను పిలుస్తున్నాడనియు అన్ని విషయాలు చెప్తున్నాడు రాజు తలంజుండవచ్చి పిచ్చివాడా నీకు ఏదైనా బుద్ధి ఉందా నువ్వు రాజభవనంలో చిన్న పని చేస్తున్నావు నువ్వు ఎరుసలేంకి వెళ్ళడతావా ఓకే వెళ్ళి ఏం చేస్తావు ఆ గోడను నిర్మిస్తావా గోడను నిర్మించటం అంటే ఏమిటి తెలుసా నీకు ఎంత డబ్బు కావాలి తెలుసా ఎంతమంది ప్రజలు పనిచేయాలని తెలుసా అది ఎన్నాళ్ళు పడుతుంది తెలుసా అయ్యా నీకు ఎంతవరకు ఉన్నదో అంతవరకు ఉండాలి కింద ఉన్నవాడు పైన ఆకాశంలో ఎగిరాలంటే అది సాధ్యం కాదు రాజు చెప్పి ఉండవచ్చు కానీ దేవుడు నిన్ను నడిపిస్తున్నప్పుడు ఏది కూడా నీ మధ్యలో రాలేదు ఎవని మనసు ప్రభు మీద ఆనుకొని ఉన్నదో ఆయన ప్రభువే తన సమాధానంతో నింపి నడిపిస్తాడని ఎస్యా ఇరవై ఆరు మూడు పలుకుతుంది అవును దేవుడు నన్ను కాపాడుతున్నప్పుడు ఎవడు కూడా నన్ను ఆపలేడని నూట ఇరవై ఏడవ కీర్తన మొదట వచ్చనం పలుకుతుంది ఈయన మాటను వినగానే రాజు పరిశుతాత్మతో నింపబడి అన్యుడు నీ కార్యమును నెరవేర్చుటకు నువ్వు ప్రభుల విశ్వాసంతో నిలబడిన నీ కార్యాలను నెరవేర్చుటకు అన్యులతో దేవుడు మాట్లాడతాడు ఆ రాజు పిలిచి ఓకే ఓకే నీకేం కావాలి చెప్పు ఆయన పలుకుతున్న నాకు లెటర్ ఇవ్వండి అందరూ నాకు కోఆపరేషన్ ఇవ్వాలి ఈ అడవిలో ఉన్న చెట్టులంతా నేను నరిక్కి దాని ద్వారా ఈ పెద్ద గోడను కట్టాలి ఈ దేశంలో ఉన్న పెద్ద పెద్ద మనుషుల సహాయంను పొందుకొని ఆ గోడను నిర్మించాలి రాజు వెంటనే పిలచి ఉత్తరం రాసి దానిలో తన ఉంగరంను కూడా పెట్టి ముద్ర పెట్టి నాయన అని పంపిస్తున్నాడు దేవుని కార్యాలు అతి ఉన్నతముగా ఉంటాయి ఎప్పుడో ప్రభు మీద నమ్మకం ఉంచుతున్నప్పుడు నా దేవుడు గొప్పవాడని ఆ ధైర్యముతో నడిచినప్పుడు ఇప్పుడు అటువంటి ధైర్యము గలవాడు ఏం చేస్తున్నాడు పని మొదలుపెట్టాడు కానీ విరోధులు ఊరుకొని ఉంటారా సాతాను ఊరుకొని ఉంటాడా దాన్ని ఆటంగపరచుటక్కు చేస్తున్న పనిని ఆపేయుటకు ఎన్నో విధాలుగా అధికారుల రూపంలో వచ్చాడు సాతాను అప్పుడల్లా నిహేమియా కృంగిపోయేవాడు తన ప్రజలతో చెప్పేవాడు ఒక చేతిలో మీ కత్తైన పట్టు పెట్టుకోండి ఈటైన పట్టుకోండి మరు చేతిలో పని చేయండి ఎట్లా చేయగలుగుతాం అప్పుడు దేవుడు పంపిన యస్రా అని గురువు వచ్చి చెప్తున్నాడు బు ఇదంతా నడవదు నేను చెప్పే మాట విను వారు పని చేయమని చెప్పు నేను నిలబడి దేవుని వాక్యమును చదువుతాను నా వాక్కు నీకు ఆత్మయ్య జీవమై ఉండడం కనుక ఒకవైపు వాక్యమును వింటూ మీరు పని చేయగలరు దేవుని వాక్కు నీకు శక్తి ఇస్తుంది ఆ శక్తి చేత అన్నిటిని మీరు జయించగలరు దేవుని వాక్కు నీకు సన్నిధిని ఇస్తుంది కనుక ఏ బ్రోధి కూడా నీ పక్కన రాడు దేవుని వాక్కును నీ మనస్సు అందరంగంలో స్వీకరించుకున్న చాలు అవును దేవుని వాక్యమును విని అన్నీ ఇప్పుడు కంప్లీట్ చేశారు కంప్లీట్ చేసి దేవునికి స్తోత్రం ఎలా చెప్తున్నాడు ఊ ఏడుస్తున్నాడు దేవా నీకోసం సేవ చేస్తున్నప్పుడు ఇన్ని కష్టాలు పట్టాను నీకేమీ చెప్పి మూసుకో నేను నడిపించేది ఏమిటి ఎవరు నడిపించారు ఎంతమంది రోజులు వచ్చినా ఎన్ని ఆటంగాలు పెట్టినా అవి అన్నిటిలో నడిపించిన ఆ దేవుని గుర్తించుకో అవును ఆ ప్రభులో ఎప్పుడు ఆనందించు ఆయన పళికాడు ఎనిమిదవ అధ్యాయం పదవచ్చనం ధ్యానిస్తాం అందుకు మీరు దుఃఖింపదు మీరు ప్రభువు ప్రభువు మీకు మీకు ఇదే తన శిష్యులకు యోగాను పదేడు పదమూడులో చెప్తున్నారు ఏమిటి తండ్రి నీవు నాకిచ్చిన సంతోషం వారిలో నిలిచి ఉండినా వారు జీవించేదారు దేవుని ప్రియమైన పిట్ట గుడికి వెళ్ళుతున్న వారిలో నేను చూసినందుకు చెప్తున్నానండి కనీసం సహమంతే అయినా ఏడుస్తూ ఉంటారు నన్ను చూడు నేనే పెద్దగా చూస్తానండి ఒక్కడే ఏడుస్తాడు వచ్చేవాడ వాళ్ళు ఏడ్పును చూడగానే వాళ్ళు కూడా ఏడుస్తారు అందుకే గుడి నిండా ఏడ్పు స్థలముగా మారిపోతున్నాయి దేవుని ప్రియమైన బిడ్డ సత్యమును తెలుసుకుంటే నిత్య జీవితం సత్య స్వరూపిని తెలుసుకోటే నిత్య జీవితం అది ఏమిటి జీవిత పయనంలో ఎన్నో ఆటంకాలు వస్తాయి ఎన్నో శోధనలు వస్తాయి కా నువ్వు మాత్రం ప్రభులో ఆనందించుటకు నేర్చుకోవాలి మీరు అడగవచ్చు స్వామి మీరు ఊరికనే చెప్పుకొని పోవచ్చు స్వామి అనుభవించేది మేము కదా ఇంటికి పోయినా తిట్టు తిట్లు పొందపోతున్నది మేము కదా ఇంటిలో భోజనం లేక కష్టపడేది మేము కదా అదే చెప్తున్నాను మనం పవిత్ర వాక్యంలో చదువుతున్నాం మొదటి దశలోనికి రాసం లేక ఐదవ అధ్యాయంలో ఆరవచ్చ నుండి చదువుతున్నాం ఫిలిపీరుకి రాసిన లేక నాలుగవ అధ్యాయంలో చూస్తున్నాం అన్నిటిలో ఏం చూస్తున్నాం దేనిని కూర్చి నువ్వు భయపడకు నీకు ఏమీ కావాలో దాన్ని స్తోత్రముతో దేవునికి అర్పించు నీ ధైర్యాన్ని కాపాడుకో నీ సంతోషాన్ని కాపాడుకో నువ్వు జీవిస్తావు పౌలును చరసాల్లో వేసినప్పుడు పౌలు ఏం చెప్పాడు ప్రభులో ఆనందించుటక్కు ఆయన నేర్చుకున్నాడు ఇది మీరు అడగవచ్చు సరే ఏసు ఊరుకనే చెప్తున్నాడు కదా నువ్వు సంతోషంగా ఉండు అప్పుడు నువ్వు జీవిస్తావని ఏసు తన శిష్యులతో ఎప్పుడైనా సంతోషంగా ఉన్నాడా నెహేమియా ఉన్నాడా అంటున్నారు చదువుతాం లూకాస్ విశేషం పదవ ధ్యాయం పదేడవచనం ఎలా తన బిడ్డల్ని కూడా ధైర్యపరచి సంతోషములు నడిపించాడు సంతోషం అంటే ఏమిటి ఏది జరిగినా ఎవరు ఏమి పలికినా సజీవుడైన దేవుడు నీతో ఉన్నప్పుడు ఆయన అన్నీ చూసుకుంటాడు అనే మనోధైర్యం అదే సంతోషం సంతోషానికి మూలమది చదువుదాం యోగాను లూకాస్ విశేషం పదవధ్యాయం పదేడవచనం ఆ డెబ్బది ఇద్దరు ఆ డెబ్బది ఇరవై ఇరవై మంది తిరిగి వచ్చి తిరిగి వచ్చి ప్రభు ప్రభు మీ పేరిట మీ పేరిట పిశాచములు కూడా పిశాచములు కూడా మాకు లోబడుచున్నవి మాకు లోబడుచున్నవి చెప్పిరి అని చెప్పి అందుకు యేసు అందుకు యేసు సైతాను సైతాను ఆకాశము నుండి ఆకాశం నుండి వలే మెరుపు వలే పడిపోవుట తిని పడిపోవుట నేను కాంచి నేను మీకు నేను మీకు పాములను పాములను తేళ్లను తేళ్లను నలగద్రుకుట నలగద్రుకుటకు శత్రువుల శత్రువుల బలమును బలమును నలగద్రుకుట నలగద్రుకుట అధికారం ఇచ్చితిని అధికారం ఇచ్చితిని అది ఏమియు అది ఏమియు మీకు హాని చేయ绝 మీకు హాని చేచాలవ ద్విష్టాత్మలు అ చూడండి ప్రభు పలుకుతుnat సత్యమును తెలుసుకో ఎవరు నీవు ఎవరయ్యా నిన్ను ఎవరు పంపించారు పాములను తేళ్లను నలగ దొరక్కుటకు నీకు అధికారం ఇచ్చేది ఈరోజు క్రైస్తవ సంఘం ఈ సత్యమును ఇంకా గ్రహించటలేదు ప్రభుని తెలుసుకో ప్రభుని బలముతో నిన్ను బలపరచుకో ఈరోజు చాలామంది ప్రజలు కృంగిపోవటం దుఃఖముతో కట్టపడటానికి కారణం ఈ యేసు స్వామి నేర్పించే సత్యాన్ని కొందరు వింటారు విని వెళ్ళిపోతారు ప్రార్థనయా ప్రార్థనలో స్థుతించటమా ప్రార్థనలో దేవుని ఆనందించటమా ప్రభు ఇచ్చే శక్తి చేత మనల్ని బలపరచుకోవటమా ఇది ఏమిటి కొత్తగా ఉంది అంటారు కానీ కొత్తది కాదండి పాతదే మీకు ఇంతవరకు తెలియదు బైబిల్ చదవండి ప్రభు ఎలా తన శిష్యులను తయారు చేశారు ఈరోజు ఈ సత్యముతో నీవు నిన్ను తయారు చేసుకోవాలి అప్పుడు నీవు బ్రతుకుతావు అప్పుడు ఏ సమస్య వచ్చినా దాన్ని జయిస్తావు ఏమిటి ప్రభు పలుకుతున్నాడు పాములను తేర్లను నా పేరిట్ట నలుగుతురుకుటకు నీకు అధికారం ఇచ్చేతనే అవి ఏది కూడా నీకు హాని చేయలేదు లేదు ఈ స్వామి నన్ను వదిలిపెడతది అది చిన్న సామి ఆ ఆ నన్ను వదిలిపెడతాడా ఏది కూడా నా పేరిట్ట నీవు నిలబడినా ఏది కూడా నిన్ను ముట్టుకోలేదు ఇది సత్యం కనుక యేసు వెంటనే తన శిష్యులతో పాటు ఏం చేస్తున్నాడు ఈ సత్యం వాళ్ళకు అర్థమైపోయింది అట్లానా ఆహా అని వాళ్ళు తలను ఊపిన విధాన్ని చూసి ఏసయాకు ఎంత ఆనందమైంది తెలుసా చదువుదాం ఇరవై వచనం దుష్టాత్మలు దుష్టాత్మలు నీకు వసమగుచున్న దేవుడు నీతో ఉన్నాడు కనుక దేవుని పేరుట నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు సాతానే పైనుండి కింద పడిపోతున్నాడు అనే దాన్ని చూచి ఆనందిస్తావు అది మాత్రం కాదయ్యా ఇంకా జీవ గ్రంథములో రాయపడి ఉన్నదనే ఆనందించు మనిషి ఏం చేస్తాడు ఏదైనా చేస్తాడంటే నీ దేహాన్ని చంపేస్తాడు అంతే దానికంటే ఏం చేయలేడు నువ్వు ఆనందించో ప్రభు ఇచ్చే ఆనందమును ఆ పుట్టకు ఈ లోకములో ఏ శక్తికి నేను అవకాశం ఇవ్వలేదు పర్మిషన్ ఇవ్వలేదు ఏది జరిగినా ఒక్కటి మాత్రం జ్ఞాపకం చేసుకో ఈ సత్యమును తెలుసుకో ఈ సత్యమును తెలుసుకున్నట్ట నిత్య జీవితం అది ఏమిటి ఏమిటి నువ్వు ప్రభులో ఆనందించు కారణం నీ పేరు జీవగ్రంథంలో రాయపడి ఉన్నది ఇక్కడ ఏదైనా ఎవడు ఏమి నీకు చెప్పినా ఆ దాన్ని కూర్చుని పట్టించుకోనే అవసరం లేదు ఎందుకంటే నీ పేరు జీవగ్రంథంలో రాసి ఉన్నదని ఉదయం లేవగానే నేను పరలోక పౌరులు హల్లేలుయా హల్లేలుయా ఎవడు ఏం పలికినా నేను పరలోక్క దేవుని బిడ్డ అని చెప్పుకో నీ పేర్లు జీవగ్రంథములో రాయపడి ఉన్నది కనుక నీవు ఆనందించు నీవు సంతోషించు నిన్ను బలపరచుకో అని పలుకుతున్నాడు అవును అది మాత్రం కాదు ఇరవై ఒక్కట వచనంలో చదువుదాం ఆ ఆ గడియలోంచి ఆనందించి ఆనందించి ఓ తండ్రి ఓ తండ్రి పరలోక పరలోక భూలోకమునకు భూలోకమున అధిపతి అధిపతి ఈ విషయములను ఈ విషయములను నీవు నీవు జ్ఞానులకు జ్ఞానులకు వివేకులకు వివేకులకు మరుగుపరచిచి పసిబిడ్డలకు ఈ పసిబిడ్డలుగా ఉన్న చేపలు పడుతున్న ఈ పేద బిడ్డలకు తెలియపరచినందుకు నీకు ధన్యవాదములు ధన్యవాదములని తండ్రిని స్థుతించి ఆరాధించను ప్రభులు ఆనందించెను అని రాయపడి ఉన్నది